వెల్కమ్ బ్యాక్. ఎప్పుడూ ఎన్కౌంటర్లు, ఉద్రిక్తతలతో దద్దరిల్లే జమ్మూ కాశ్మీర్ ఒక అద్భుతానికి వేదికవుతోంది. దేశంలోనే అతిపెద్ద సొరంగ మార్గానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఏప్రిల్ 2న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ అద్భుతం ఆ రాష్ట్రంలోని 2 రాజధాని నగరాల మధ్య 30 కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తుంది. కొండ చర్యలు పడినా నో ప్రాబ్లం. భారీ హిమపాతం ముంచెత్తినా పర్వాలేదు. వాతావరణం ఎలా ఉన్నా, ఉత్పాతాలు ఎదురైనా వాహనాలకు బ్రేక్ వేయాల్సిన పని లేదు. 9 కిలోమీటర్లకు పైగా నాన్ స్టాప్ జర్నీ. జమ్మూ శ్రీనగర్ మధ్య భయంకరమైన మలుపులు తిరిగే రోడ్డు కష్టాలకు సొరంగం చెక్ పెట్టనుంది. ఇదే ఆ సొరంగ మార్గం. దేశంలోనే కాదు, ఆగ్నేయాసియాలోనే లాంగెస్ట్ హైవే టన్నెల్. జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవేపై చెనాని నాస్త్రి మధ్య నిర్మించిన ఈ భారీ సొరంగ మార్గాన్ని ఏప్రిల్ 2న ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయబోతున్నారు. 9.2 కిలోమీటర్లకు పైగా ఉన్న ఈ సొరంగంతో ప్రయాణికుల కష్టాలు తగ్గించి తమ ప్రభుత్వ ఘనతను మరోసారి ప్రపంచానికి చాటనున్నారు. మొత్తం 286 కిలోమీటర్ల పొడవున్న జమ్మూ శ్రీనగర్ 4 లేన్ల 44వ జాతీయ రహదారిపై దీన్ని నిర్మించారు. 9.2 కిలోమీటర్ల సొరంగం నిర్మాణంతో రాష్ట్రంలోని 2 రాజధాని నగరాలు శ్రీనగర్, జమ్మూ మధ్య దూరం సుమారు 30 కిలోమీటర్లు తగ్గిపోనుంది. ప్రధాని దీన్ని ప్రారంభించిన తర్వాత ఉదంపూర్ లో ప్రసంగించనున్నారు. మోడీ పర్యటన ఖరారు కావడంతో అధికారులు ఏర్పాట్లను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సొరంగాన్ని మొత్తం 3,720 కోట్ల వ్యయంతో నిర్మించారు. 2011 మే 23న ప్రారంభమైన ఈ మార్గాన్ని గతేడాది మే నెలకే పూర్తి చేసుండాలి, కానీ కొన్ని టెక్నికల్ సమస్యలతో ఆలస్యమైంది. 2 లేన్ టన్నెల్ ద్వారా ఉదంపూర్ జిల్లాలోని చెనానీని రంభాన్ జిల్లాలోని నాస్త్రితో కనెక్ట్ అవుతుంది. దేశంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గంగా రూపొందిన నాస్త్రి టన్నెల్ కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎలాంటి ప్రతికూల వాతావరణంలో అయినా సురక్షితంగా ప్రయాణించే ఏర్పాట్లున్నాయి. అందుకే దీన్నో ఇంజనీరింగ్ అద్భుతంగా భావిస్తున్నారు. అంతా సొరంగం కలిపే చెనాని నాస్త్రి ప్రాంతాల మధ్య దూరం ప్రస్తుతం 41 కిలోమీటర్లు. ఈ టన్నెల్ ప్రారంభిస్తే అది కేవలం 10.89 కిలోమీటర్లకు తగ్గిపోతుంది. మెయిన్ టన్నెల్ కు సమాంతరంగా నేషనల్ హైవే అథారిటీ 6 మీటర్ల డయామీటర్ తో మరో ఎస్కేప్ టన్నెల్ కూడా నిర్మించింది. దీనిలో ఉండే 29 ఎస్కేప్ టన్నెల్స్ నుంచి అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు క్షేమంగా తప్పించుకోవచ్చు. ఎవరైనా ఇక్కడ కాలు పెట్టగానే లోపలున్న లైట్లు వెలిగేలా వీటిని నిర్మించారు. పర్వతాలపై 1200 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సొరంగ మార్గం దేశంలోనే మొదటిది. దీని ద్వారా కొండలపై మారుమూల ప్రాంతాలకు చేరుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. చెనాని నాస్త్రి మధ్య దూరం తగ్గడం వల్ల సగటున రోజుకు 27 లక్షల రూపాయల ఇంధనం ఆదా కానుంది. భారత్ లో వరల్డ్ క్లాస్ ఇంటిగ్రేటెడ్ టన్నెల్ కంట్రోల్ సిస్టమ్ తో నిర్మించిన తొలి నిర్మాణంగా ఈ టన్నెల్ నిలిచిపోనుంది. దీనిలో వెంటిలేషన్, ఫైర్ కంట్రోల్, సిగ్నల్స్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్, టోలింగ్ లాంటివి అమర్చారు. అవి ఆటోమేటిక్ గా పనిచేస్తుంటాయి. దీనిలో ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ తో పాటు వీడియో సర్వేలెన్స్, ఎఫ్ఎం రీబ్రాడ్బ్యాండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి. సొరంగ మార్గంలో అధికారులు ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేశారు. ఇది ప్రారంభమైన తర్వాత కొండ చర్యల వల్ల, హిమపాతం వల్ల రాకపోకలకు ఎదురయ్యే ఇబ్బందులకు చెక్ పడనుంది. రాష్ట్రంలో ఎలాంటి విపరీత వాతావరణ పరిస్థితులు ఎదురైనా ఈ సొరంగ మార్గం ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించనుంది. 2 గంటలకు పైగా ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుంది.